నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎనాలిసిస్. నేను గాయత్రి. ఈరోజు ప్రైమ్ నైన్ ఎనాలిసిస్లో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే కూడా ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతలంతా కూడా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత అసంతృప్తితో కానీ లేకపోతే ఆశించిన స్థానం దక్కకపోవడం కానీ లేకపోతే ఆశించిన నియోజకవర్గంలో స్థానం దక్కకపో టికెట్ ఇవ్వకపోవడంపై ఇలాంటి అసంతృప్తితో నేతలంతా కూడా బయటకు వలసలు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎలాగైనా సరే అసెంబ్లీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతలంతా పార్టీలు మారడం సహజంగానే చూస్తూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు రివర్స్లో ఇటు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి నేతలు మారడం ఒక ఎత్తు అయితే, అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీకి కానీ అలాగే జనసేన పార్టీలోకి ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిన్న చంద్రబాబు నాయుడిని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు అయితే కలిశారు. సో ఆయనతో పాటు వేమినేని ప్రభాకర్ రెడ్డి అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా కలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి నేను వైసీపీని వీడట్లేదు అంటూ కూడా ఒక పక్క క్లారిటీ ఇచ్చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఇటు మాగుంట శ్రీనివాసులు కానీ పార్టీ మారుతారంటూ కూడా తారాస్థాయిలో వార్తలు అయితే వస్తున్నాయి నిన్నటి నుంచి కూడా. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు అసలు పార్టీ వైసీపీలో వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనే అంశం గురించి మాట్లాడుకుంటే, ఇటు మాగుంట శ్రీనివాసులకి అయితే ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని కేసెస్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఆయన తనయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ కూడా వైసీపీ నుంచి సీఎం జగన్ కరాఖండిగా టికెట్ ఇవ్వను అని తేల్చి చెప్పేయడంతో ఆయన అసంతృప్తితో ఇటు టీడీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి నెలకొంది. మరి టీడీపీలో ఆయనకి ఎంపీ స్థానమే ఇస్తారా లేకపోతే ఇంకా ఎటువంటి స్థానము టీడీపీలో ఆయనకు దక్కే అవకాశం ఉంది? అలాగే రానున్న 4-5 రోజుల్లో కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి.